నోట్ల రద్దు అంశం చివరికి ఏ పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది? దీని మీద చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మీరు 20-40 రోజుల నుంచి ఇప్పటికి ఈ రియాలిటీ కూడా నరేంద్ర మోడీ అన్నవాడు దేవుడనే మెజారిటీ ప్రజలు భావిస్తున్నారండి. ఈవేళ తారీఖు అంతా 20 డిసెంబర్ 20వ తారీఖు నాటికి కూడా జనవరి 1 తర్వాత ఆయన అడిగిన 50 రోజులు అయిపోయిన తర్వాత కరెన్సీ గనక ఇప్పుడు ఉన్నదానికన్నా కొంచెం బెటర్ అయ్యి కరెన్సీ చిల్లర దొరకటం అంటూ స్టార్ట్ అయ్యి పండగల టైంకి కనుక కొంత లిబరల్ అయితే మోడీ అన్నవాడు ఇందులో సక్సెస్ అయినట్టే లెక్క. బ్లాక్ మనీ బయటికి తీసేయడంలో ఫెయిల్ అయిపోయాడు. మొత్తం డబ్బు వచ్చేసింది, బ్లాక్ మనీ ఏం లేదని. ఇక ట్యాక్స్ వేయటం, వేధింపులు స్టార్ట్ చేయటం, ఈ జనం అంతా తిరగబట్టం, వీటన్నిటికీ టైం పడుతుంది. కానీ కామన్ మ్యాన్ ఇదే కాంగ్రెస్ చేస్తుంటే ఈ పార్టీ బ్యాంకులు గేంకులు దోచేద్దరు, రైళ్లు గీళ్ళు పగతలు కొట్టేసి రోడ్డు మీద అల్లరలు చేసి అంత చేసేద్దరు. ఎవరు? ఈ బీజేపీ వాళ్ళే నార్త్లో, ఇక్కడ పెద్ద ఉండదు సౌత్లోను, నార్త్లో. అయితే ఇక్కడ ఈ మోడీ అనే మనిషి, ఇతను సొంతం ప్రయోజనం ఏం లేదు ఇతనికి, ఇతనేం కరప్ట్ కాదు అనేటువంటిది బాగా ఎక్కింది జనంకి. దీనిలో వచ్చే ప్రమాదం ఏంటంటే ఇందులో ఇతను ఫెయిల్ అయ్యాడంటే మాత్రం రాబోయే రోజుల్లో ఇంకెవడ కూడా బ్లాక్ మనీని ఎవడో అడగట్లేడు, దాని జోలికి వెళ్ళరు ఇంకా. అందుకని ఇతను సక్సెస్ అవ్వాలనే నా కోరిక. కానీ ఎకనామిస్టులు చెప్పేది, మనకి మిగతా వాళ్ళు చదివేది చెప్తుంటే ఏం అవకాశం ఏం కనపట్లే. ఎందుకంటే లేదు అక్కడ ఏమీ, అక్కడ వాళ్ళు డబ్బు రెడీగా ఉండి జనవరి నుంచి అన్ని బ్యాంకులకు పంపించేస్తే సక్సెస్ అయిపోను. ఇగో ఈవేళ చూశాను, ఎవరో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద రిజర్వ్ బ్యాంక్ని అడిగారు ఏ బ్యాంకుకి ఎన్నెన్ని నోట్లు పంపారు, ఎంతెంత పంపారు డబ్బు ఇవ్వండి అని. అంటే అది దేశ భద్రత దృష్ట్యా అది బయట పెట్టకూడదని ఏదో దీంట్లో ఉంది. RTI 8 ఎంతో 8-1 దాని ప్రకారం నీకు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేము అని ఇచ్చారట. మరి ఏ బ్యాంకుకి ఎంత డబ్బులు పంపించారు అన్నది దేశ భద్రత ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. కానీ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పడానికి భయపడుతున్నారు ఏ బ్యాంకుకి డబ్బు పంపించారు, ఎంత పంపించారు అన్నది. అక్కడే పెద్ద మిస్చిఫ్ జరిగింది. మీకు ఒకటి మర్చిపోకూడదండి, నరేంద్ర మోడీ అన్నవాడు రాగానే ఇక్కడ మన ఊర్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సేల్ ట్యాక్స్ ఆఫీసర్ వీళ్ళందరిలో పరివర్తన వచ్చి ఒక్కసారిగా దేవుళ్ళు అయిపోరు. వీళ్ళందరినీ పిలిచి నువ్వు ముందు మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పి తోలు తీస్తాను జాగ్రత్త అని చెప్పి ఆ పైనుంచి కింద వరకు అందరినీ అలర్ట్ చేసి ముందు మమ్మల్ని చూస్తున్నాడరా అనేటువంటిది వాళ్ళకి వచ్చుంటే అప్పుడు ఈ మొత్తం శేఖర్ రెడ్డి దగ్గర అన్ని కోట్లు దొరకో, ఈ జనం అంతా కూడా ఎవరికి కావాలంటే వాడు తెచ్చేసుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి ఉన్నవాడు ఎప్పుడు ట్రబుల్ పట్టలే, ఎవడి పని ఆడు చేసుకుంటూ ఏ రోజు పని ఆ రోజు చేసుకునేవాడు మాత్రం కర్మ అంతే. నీకు నాకే ఉండదు, బ్యాంకులో ఎవడో తెలుసున్నాడు ఉంటే తెచ్చిచ్చేస్తాడు మనకి. అందరికీ ఆ 10,000 రూపాయలు లిమిట్ ఎంతమందికి ఇచ్చారు అడగండి, నాకు వచ్చేస్తుంది మీకు వచ్చేస్తుంది, మనకి ఎవడో తెలుసున్నాడు ఉంటాడు. ఈవేళకి కూడా మొన్న బ్యాంకు మన సుప్రీంకోర్టులో వేసిన ఎఫిడేవిట్లో 2 వారాల క్రితమే వాళ్ళు రాశారు 24,000 ఇచ్చేస్తున్నాం అని. కంటెంప్ట్. 24,000 ఈవేళకి కూడా ఇవ్వట్లేదు. 38 రోజుల క్రితమే ఈ పరిస్థితిని ఊహించి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చెప్పాను. ఎలా ఊహించగలిగారు? ఊహించడమే లేదండి, ఇది ఫ్యాక్ట్ ఏంటంటే 86% రక్తం బాడీలోంచి తీసేశాక వాళ్ళే తక్కువ. అప్పుడెప్పుడో 78లో చేసినప్పుడు 1% అది. 1000 రూపాయల నోటు మేము ఎవడో చూడలేదు, నాకు అప్పుడు 24 ఏళ్ళు ఉన్నాయి. 1000 రూపాయల నోటు అనేది రద్దు అయ్యాక హో ఈ నోటు కూడా ఉంటుందో అనుకున్నాం. 1000, 5000, 10,000 కూడా ఉండేవిట, ఈ నోట్లు కూడా ఉంటాయా అనుకున్నాం, అసలు తెలియదు. ఆ రద్దుకి ఈ రద్దుకి సంబంధం ఏంటి? ఇవాళ 86% ఆఫ్ కరెన్సీ అంటే బాడీలో 86% రక్తం లాగేశారు బయటికి. ఇక మిగతా 14% రక్తంతో బతకమంటే బతకడం అసాధ్యం. లేదు మేము మళ్ళీ పక్క నుంచి ఎక్కిస్తామన్నారు, ఆ ఎక్కించడమే ఫెయిల్ అయ్యారు. అయినా మనిషి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండి కూడా అల్లరి చేయకపోవడానికి కారణం ఏంటంటే మోడీ అన్నవాడు ఏదో చేస్తాడు, ఈ దేశంలో పేదరికం పోగొట్టేస్తాడు, ఈ దేశంలో కరప్షన్ పోగొట్టేస్తాడు, ఇక రేపు నుంచి మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా రూపాయి ఇవ్వక్కర్లేదు పని అయిపోతుంది అనేటువంటి ఒక ఆశ ఏదైతే ఇంకా ప్రజల్లో ఉందో ఆ ఆశ అల్లరవ్వకుండా బతికించి ఉంచింది. చూద్దాం ఆశ ఎంతకాలం ఉంటుందో. అంటే బీజేపీలో మార్పు రావచ్చు 2017 మార్చికి మోడీ ఎఫెక్ట్ కానీ పూర్తిగా విఫలమైతే కనుక నాయకత్వం చేంజ్ అవుతుందన్న వాదన కొంతమందిలో వినిపిస్తుంది, ఎంతవరకు వాస్తవం? అంటే మీరు ఫెయిల్ అయితే ఖచ్చితంగా అవుతుంది, ఎవరికీ ఇష్టం లేదు. మీకు ఈవేళ తెగ పొగుడుతున్న వెంకయ్య నాయుడు గారే రేపు అన్ని బూతులు తిట్టినా మీరేం ఆశ్చర్యపోకండి. మనం గతంలో చూసాం ఇందిరే ఇండియా, ఇండియా ఇందిరా అన్నటువంటి వాడు డీకే బారువా, గుర్తుంది కదా? 1900 ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆయన శ్లోగన్ ఇచ్చాడు, ఇందిరాగాంధీయే ఇండియా, ఇండియాయే ఇందిరాగాంధీ అని. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అయిపోయి ఎలక్షన్ ఓడిపోగానే ఫస్ట్ జనతా పార్టీలోకి అతనే వెళ్ళిపోయాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్. అందుకని ఈ రాజకీయంలో సక్సెస్ అయిన వాడు వెనకాలే ఉంటారు తప్ప ఫెయిల్ అయిన వాడు వెనకాల ఎవడో ఉండడు.
ఈయన ఫెయిల్ అయిన మరుక్షణం ఆర్ఎస్ఎస్ తిరగబడుతుంది, బీజేపీ తిరగబడుతుంది, అందరూ తిరగబడతారు. ఫెయిల్ అవ్వకూడదనే అనుకుంటున్నాను నేను ఇప్పటికి, నా కోరిక. కానీ లైన్ చూస్తుంటే మాత్రం ఈ దీంట్లోంచి బయటపడ్డ రాబోయే 2017 సంవత్సరం మాత్రం చాలా దెబ్బలు తింటుంది. ఎందుకంటే జీడిపి పడిపోవటం తేరుకోదు, రబీ పంట ఒకటి దెబ్బతింటుంది, దాంట్లోంచి తేరుకోవాలి మళ్ళీ కంట్రీ. ఫుడ్ షార్టేజ్ వస్తుంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎత్తేసారు, ఇప్పుడు వాళ్ళు ఏమి మన దగ్గర బఫర్ స్టాక్స్ ఏముండవు, దీని ఎఫెక్ట్ ఎన్నేళ్ళు పడుతుంది మళ్ళీ బయటపడటానికి, అది మాత్రం కొంచెం క్రిటికలే చూడాలి మరి. అంటే వన్ మ్యాన్ షో ఒక కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన సభలు నిర్వహించేవారు. అదేవిధంగా ఎంపీగా ఉన్నప్పుడు ఏం జరిగిందో, చట్టసభలో ఏం జరిగింది, పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమేమి చేశారు అనే కార్యక్రమాలు సుబ్రహ్మణ్య వైదానం వేదికగా మీరు వివరించేవారు. కానీ చాలామంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత కానీ ఇతర సందర్భాల్లో ఉండవల్లి అనంత్ కుమార్ గారు రాజమహేంద్రికి ఏం చేశారని ప్రశ్న, మీరు ఏం చేశారని మీరు భావిస్తారు? ఏం చేస్తాం, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే పేరు వచ్చిందిగా. రాజమండ్రి ఎంపీ అరుణ్ కుమార్ ఏమీ డీటెయిల్గా వివరించిన ఎంపీ లేరు గతంలో. రాజమండ్రిలో కాంట్రాక్ట్లు అవి చేసి ఏమి తినేశానని కానీ, లేకపోతే నాకు బాగా సన్నిహితులైనటువంటి వ్యక్తులు దోచేశారు రాష్ట్రాన్ని కానీ రాజమండ్రిని కానీ ఏమి రాలేదు కదా. పార్లమెంట్ ఒకరోజు మానకుండా వెళ్ళాను. మీరందరూ ఇక్కడ ఉద్యమం చేస్తే మీ ఉద్యమాన్ని అక్కడ మాట్లాడటానికి ప్రయత్నం నేను ఒక్కడనే చేశాను. పార్లమెంట్లో లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఇష్యూ, ఇక్కడ జరుగుతున్న ఉద్యమం ఇష్యూ చెప్పడానికి ప్రయత్నించిన వాడిని నేను ఒక్కడనే. ఆ ప్రయత్నాన్ని ఎప్పుడైతే అడ్డుకున్నారో నో కాన్ఫిడెన్స్ మోషన్ దాకా వెళ్ళాం, పార్టీలోంచి ఎక్స్పెల్ అయి బయటకు వచ్చేసాం. ఇవన్నీ పార్టీ పరంగా. ఇక రాజమండ్రి ఊరికి ఏం చేశారు, ఈ నియోజకవర్గానికి ఏం చేశారు అంటే అవకాశం రాలేదు చెప్పుకోవడానికి. ఎప్పుడో మీటింగ్ పెట్టి చెప్తాను. ఈ దేశం మొత్తం మీద ఎంపీ ల్యాడ్స్ సద్వినియోగం చేసినటువంటి వాళ్ళని ప్రణబ్రాయ్ అని ఎన్డీటీవీ వాడు మొత్తం దేశం మొత్తం మీద సర్వే చేస్తే ఆ సర్వేలో కరెక్ట్గా ఖర్చు పెట్టిన వాళ్ళు 10 పేర్లు తీశాడు, అందులో నేను మూడో వాడిని. ప్రణబ్రాయ్ ఎన్డీటీవీ నాకు ఎవరో కూడా తెలియదు. ఇది అతను ప్రకటించిన తర్వాత మా దేశాయ్ గారు చెప్పే వరకు నాకు తెలియదు. ఆయన ఛానల్లో చూసి ఆయన చెప్పాడు ఇలాగా మనకి ఇచ్చారయ్యా అని. అంటే పూర్తిగా 100% సద్వినియోగం జరిగింది. ఎంపీ ల్యాడ్స్లో పెర్సంటేజీలు గిర్సంటేజీలు లేకుండా డబ్బు ప్రజలకు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం మీద 10 చోట్ల అయితే ఆంధ్రప్రదేశ్లో నేను ఒకండి, అది మూడోది. ఆ బ్రిడ్జి వచ్చింది, ఆ కొత్త బ్రిడ్జి, దానికి ఏం పాటలు పడ్డామో నన్ను కాకుండా చెరుకూరు రామారావు అని ఉన్నాడు మావాడు, చెరుకూరు రామారావు అడగని చెప్తాడు. అవి నాలుగు ఉన్నాయి అక్కడ, నాలుగిట్లో ఒకదానికి ఆ వేళ శాంక్షన్ అవుతుంది. ఆ ఒకటి పట్టాలంటే ఏం చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏం ప్రెజర్ తేవాలి అన్నీ వాళ్ళు ఇంజనీర్స్ వాళ్ళు చెప్పింది. ఆయన నాకు ఎక్కడో కాబట్టి చెప్పి ఆ ప్రాజెక్ట్ రావడంలో ప్రధాన పాత్ర, రాత్రి ఇంటికి వెళ్ళి కలిసి పట్టుకుని దానికి సంబంధిత వాడిని ఎవరెవరి చేత చెప్పించాలో వాళ్ళ చేత చెప్పించి, లక్కీగా అప్పుడు నేను వర్కింగ్ కమిటీలో ఉన్నాను కాబట్టి కొంత ఒక స్థాయి ఉండేది కాంగ్రెస్ పార్టీలో. ఆ పని జరిగింది. అది ఇక్కడ తీసుకొచ్చి పెట్రోలియం కాలేజీ పెట్టించాం, ఇంజనీరింగ్ కాలేజీ. తర్వాత మెడ్రాస్ హైకోర్టు ఏదో తీర్పు ఇచ్చిందని అది వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. అన్న యూనివర్సిటీ, దానికి గోదావరి యూనివర్సిటీ అని పెట్టు పెడదాం, పేరు పెడదామంటే గోదావరి అని పేరు పెడితే ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడికైనా పోవచ్చు. నన్నయ్య అని పేరు పెడితే రాజమండ్రి వాడు కాబట్టి ఇక్కడే ఉంటుందని యక్కంపూడి రామ్మోహన్ రావు మేము కలిసి నన్నయ్య యూనివర్సిటీ అని నోటు పెట్టించాము. ఇంకా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 5 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 5 బ్రిడ్జిలు, ROBలు రైల్వే దాని మీద వచ్చింది ఓన్లీ రాజమండ్రి కాన్స్టిట్యూన్సీకి. అన్నీ అయిపోయాయి, ఒకటే ఆ ద్వారపూడి దగ్గర ఒకటే అయిపోయింది. స్టేషన్ కూడా మేహాయం, స్టేషన్కి డెవలప్ చేయడం, స్టేషన్లో ఎస్కలేటర్ పెట్టించడం, అంటే అవన్నీ జనరల్గా జరుగుతాయి. ఇందులో ఎంపీ ఏం చేశాడు అని చెప్పుకోవటం అంటే రాజమండ్రికి ఆ 5 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చిన డబ్బు, అంతకుముందు 25 ఏళ్ళు కానీ తర్వాత 25 ఏళ్ళకి కానీ ఎవడ తేలాడు, అంత డబ్బు తెచ్చాం. మొన్ననే ఏసీబీ వాళ్ళు వచ్చి, ఏసీబీ కోర్టు రాజమండ్రికి వచ్చిందని పాపం బార్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి అభినందనలు తెలిపెళ్ళారు. ఇదేంటి, నేనేంటి ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది కదా అంటే, ఆ రోజున మీరు రాజశేఖర రెడ్డి చేత ఇచ్చిన ఆర్డర్నే ఇవాళ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయిస్తుందండి అని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ రొటీన్గా జరిగేవి. ఇందులో నా క్రెడిట్ ఏదో ఉందని నేను అనుకోను. ఇవన్నీ కూడా రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఆ టైంకి మేము కూడా వెళ్ళి పోలవరంకి ఫస్ట్ 2007లో వచ్చినటువంటి ఎన్వైరన్మెంటల్, ఏదైతే తమిళనాడుకు చెందినటువంటి మంత్రి ఉండగా ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే వచ్చిందో నేనే వెళ్ళి తీసుకొచ్చాను. రాజశేఖర రెడ్డి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, పబ్లిక్ మీటింగ్లో రాజశేఖర రెడ్డి పత్తిపాడులో చెప్పాడు ఈ అరుణ్ కుమార్ అన్న వాళ్ళు లేకపోతే ఆ క్లియరెన్స్ రాకపోనని.
అయితే ఇవేంటి, ఇవన్నీ కూడా నేను హ్యాపీగా ఉన్నా చేస్తాను లేకపోయినా చేస్తాను, నా పనే ఇది, నాకు ఇష్టమై వచ్చిన వాడిని. సో ఇవన్నీ నేను చేశాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని అనుకోవడం లేదు. ఇవన్నీ కూడా రొటీన్గా చేయాలి. చేయటానికి జీతాలు తీసుకుంటున్నాం, బత్యాలు తీసుకుంటున్నాం, ఏసీ ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నాం, ఫ్లైట్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో వెళ్తున్నాం, అక్కడ ఒక ఇల్లు ఇచ్చారు, ఓ పిఏని ఇచ్చారు, ఇంత ఎంత ఇచ్చింది, ఎందుకంటే ఏమైనా చెయ్యని చేసాం. దీని ఏదో పెద్ద గొప్పగా నా వల్ల ఇది జరిగింది అది జరిగింది అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోలే. ప్రతి ఏడు సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ ఇందుకే పెట్టేవాడిని, ఇగో ఈ ఏడాది ఏం చేసేవరా నువ్వు అని అడగడం లేకుండా, ఈవెన్ ఎన్ని రోజులు ఎక్కడెక్కడ ఉన్నానో కూడా ప్రకటించేవాడిని. నా సొంతానికి ఎన్ని రోజులు వాడుకున్నాను, తిరుపతి వెళ్ళాను, సిరిది వెళ్ళాను, ఇవి నా సొంతానికి వాడుకున్న రోజులు. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్ దగ్గర 3 రోజులు ఉన్నాను, ఇవి నా సొంతానికి వాడుకున్నవి, మొత్తం అన్నీ కూడా చెప్పేవాడిని నేను మీటింగ్ పెట్టి. ఎందుకంటే జీతం తీసుకుంటున్నాం కాబట్టి, ప్రజలు యజమానులు కాబట్టి. ఇది అందరూ చేయాలి, మిగతా వాళ్ళు వేరే బిజీగా ఉండి చేయలేకపోవచ్చు, అనేక కారణాల వల్ల చేయకపోవచ్చు. నాకు లేదు కాబట్టి, నాకు నా మిత్రులు సహకరించారు కాబట్టి పెట్టగలిగాను. అసలు సింగిల్ మ్యాన్ మీటింగ్ ఎవడన్నా పెట్టగలడేటి, ఒక్కడే స్టేజ్ మీద మాడతానంటే ఒక్క లీడర్ రాడు. నేను మాడుతుంటే మంత్రులు వచ్చి కూర్చునేవారు. అది నా అదృష్టం, అది అలా జరిగింది కాబట్టి పెట్టాం.